Hello students, I am Dr. Satyanarayana. Today we will take up a topic from the pathology subject, that is Buffy coat preparation and LE cell test. Coming to the first one is the Buffy coat preparation. The Buffy coat is the fraction of an anticoagulated blood sample that contains most of the white blood cells and platelets following density gradient centrifugation. So, mari Buffy coat ante emiti ante anticoagulant rakta pratiskandakamu. Example ga EDTA. Ethylene diamino tetraacetic acid EDTA అని పిలువబడేటువంటి ఒక యాంటీకోయాగులెంట్ కలిపినటువంటి రక్తపు నమూనాను మనము సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు పరీక్షణాలికలో మధ్య భాగంలో ఒక తెల్లటి పట్టి మాదిరిగా ఏర్పడుతుంది. ఈ తెల్లటి పట్టి వైట్ పోర్షన్ ఏదైతే ఉందో అది తెల్ల రక్త కణాలు మరియు రక్త ఫలకికల యొక్క సమూహము. సో ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ తెల్ల రక్త కణాల యొక్క సమూహం ఏదైతే ఉందో అది ఒక పట్టి మాదిరిగా కనబడుతుంది. ఈ పట్టినే మనము బఫీ కోట్ అని పిలవడం జరుగుతుంది. కమింగ్ టు ద డిస్క్రిప్షన్, ఆఫ్టర్ సెంట్రిఫికేషన్ వన్ కెన్ డిస్టింగ్విష్ ఏ లేయర్ ఆఫ్ క్లియర్ ఫ్లూయిడ్ the plasma, a layer of red fluid containing most of the red blood cells and a thin layer in between. ఒక పరీక్షణాలికలో రక్తపు నమూనాను తీసుకొని సెంట్రిఫికేషన్ చేసినప్పుడు పరీక్షణాలికలో పైభాగంలో స్పష్టంగా ఉన్నటువంటి లేత పసుపు వర్ణంలో ఉన్నటువంటి ద్రావణం కనబడుతుంది. దాన్నే మనము ప్లాస్మా అంటాము. అడుగు భాగంలో పరీక్షణాలిక యొక్క అడుగు భాగంలో ఎరుపు వర్ణంలో ఒక పట్టి మాదిరిగా కనబడుతుంది. అవన్నీ కూడా ప్యాక్డ్ రెడ్ సెల్స్. ఈ రెండిటికి మధ్యలో తెలుపు రంగులో ఒక థిన్ లేయర్, ఒక పలుచటి పొరలాగా కనబడుతుంటుంది. అదే బఫీ కోట్. కంపోజింగ్ లెస్ దాన్ 1% ఆఫ్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద బ్లడ్ శాంపుల్ ద బఫీ కోట్ కంటెయిన్స్ మోస్ట్ ఆఫ్ ద వైట్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్. అయితే మొత్తము రక్తం యొక్క పరిమాణంలో 1% కంటే తక్కువ ఈ బఫీ కోట్ అనేది ఏర్పడుతుంది. ఈ బఫీ కోట్లో ముఖ్యంగా తెల్ల రక్త కణాలు మరియు రక్త ఫలకికలు ఉంటాయి. దెన్ డయాగ్నోస్టిక్ యూజెస్. మరి ఈ బఫీ కోట్ ప్రిపరేషన్ అనేది ఏదైతే ఉందో అది వ్యాధి నిర్ధారణలో మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఒకసారి పరిశీలించినట్లయితే, క్వాంటిటేటివ్ బఫీ కోట్ ఈజ్ ఎ ల్యాబొరేటరీ టెస్ట్ టు డిటెక్ట్ ఇన్ఫెక్షన్ విత్ మలేరియా, ఫైలేరియా ఆర్ అదర్ బ్లడ్ పారాసైట్స్. క్యూబీసీ ఈజ్ ఎ మెథడ్, దట్ ఈస్ క్వాంటిటేటివ్ బఫీ కోట్ మెథడ్. సో ఈ పద్ధతిలో మనం మన ప్రయోగశాలలో ఇన్ఫెక్షన్స్ అయినటువంటి మలేరియా పారాసైట్ లేదా ఫైలేరియా పారాసైట్, అదే కాకుండా రక్తంలో ఉన్నటువంటి పరాన్న జీవులను కూడా మనము ఈ క్యూబీసీ పద్ధతిలో, క్వాంటిటేటివ్ బఫీ కోట్ పద్ధతిలో కనుక్కోవడం జరుగుతుంది. ద బ్లడ్ ఈస్ టేకెన్ ఇన్ ఎ క్యూబీసీ క్యాపిలరీ ట్యూబ్ విచ్ ఈస్ కోటెడ్ విత్ అక్రిడిన్ ఆరెంజ్ ఏ ఫ్లోరెసెంట్ డై అండ్ సెంట్రిఫ్యూజ్డ్. ద ఫ్లోరెసింగ్ పారాసైట్స్ కెన్ దెన్ బి అబ్జర్వ్డ్ అండర్ అల్ట్రావయోలెట్ లైట్ ఎట్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ రెడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ బఫీ కోట్. సో మరి ఈ పరీక్షను నిర్వహించడానికి క్యూబీసీ క్యాపిలరీ ట్యూబ్ను తీసుకోవాలి, దట్ ఈస్ క్వాంటిటేటివ్ బఫీ కోట్. క్యాపిలరీ ట్యూబ్ను తీసుకొని ఆ ట్యూబ్లో ఆల్రెడీ అక్రిడిన్ ఆరెంజ్ అని పిలువబడేటటువంటి ఒక ఫ్లోరెసెంట్ డై, ఒక కాంతి పుంజము కలిగి ఉన్నటువంటి ఒక వర్ణకము లేదా రంగు అందులో కోట్ చేయబడి ఉంటుంది.
ఈ ట్యూబ్లోకి మనం రక్తపు నమూనాను తీసుకొని సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు ఆ అక్రిడిన్ ఆరెంజ్ ఆ డై ఫలితంగా అందులో ఉన్నటువంటి పరాన్నజీవులు అన్నీ కూడా వాటిపైన ఒక కాంతిపుంజం లాగా పరాన్నజీవులపై ఒక కాంతిపుంజము ప్రసరింపజేయబడుతుంది. ఆ విధంగా ఉన్నటువంటి పరాన్నజీవులను మనము అల్ట్రావయలెట్ లైట్ లేదా యువి లైట్ కింద అబ్జర్వ్ చేసినప్పుడు గమనించినప్పుడు మనకు రెడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ మరియు బఫీ కోటుకు మధ్యలో ఈ పరాన్నజీవులను మనం గుర్తించడానికి వీలవుతుంది. దిస్ టెస్ట్ ఈజ్ మోర్ సెన్సిటివ్ దాన్ ద కన్వెన్షనల్ థిక్ స్మియర్. సో ఈ పరీక్ష ఈ క్యూబీసీ టెస్ట్ ఏదైతే ఉందో ఇది చాలా సున్నితమైనటువంటి పరీక్ష. సో మామూలుగా మనం బ్లడ్లో ఉన్నటువంటి పరాన్నజీవులను గుర్తించడం కోసం చేసేటటువంటి థిక్ స్మియర్లో కంటే కూడా ఈ ప్రిపరేషన్ ద్వారా మనము ఖచ్చితంగా పరాన్నజీవులను గుర్తించడానికి వీలవుతుంది. యాజ్ బఫీ కోట్ కంటెయిన్స్ ప్లేట్లెట్స్ ఆల్సో అబ్నార్మాలిటీస్ ఆఫ్ ద ప్లేట్లెట్స్ కెన్ ఆల్సో బి ఐడెంటిఫైడ్ బై దిస్ మెథడ్. సో ఈ పద్ధతి ద్వారా ఈ బఫీ కోట్లో ఉన్నటువంటి ప్లేట్లెట్స్ లేదా రక్త ఫలకికలే కాకుండా రక్త ఫలకికలలో ఉన్నటువంటి అసాధారణ రూపాలను కూడా మనము గుర్తించడానికి వీలవుతుంది. కమింగ్ టు ద బఫీ కోట్ స్మియర్ ప్రిపరేషన్ ఫర్ మైక్రోస్కోప్ వి షుడ్ టేక్ ద బ్లడ్ రెడ్ బ్లడ్ సెల్స్ విత్ సెపరేట్ ఇన్ ద బాటమ్ ద వైట్ బఫీ కోట్ లేయర్ ఇన్ ద మిడిల్ అండ్ ద ప్లాస్మా విల్ బి సీన్ ఆన్ ద టాప్ యూజింగ్ ఏ 2 ml సిరంజ్ విత్ లాంగ్ ఇంట్రామస్కులార్ నీడిల్ రిమూవ్ as much as plasma as possible without distributing the buffy coat layer, send or deep freeze plasma for serology and other tests. Now do carefully suck up the remaining plasma, the whole buffy coat layer plus upper millimeter of RBC totaling about 0.5 ml. Mix the sample thoroughly for as even distribution of the cells in the sample as possible. Remove the air. Make lots of good blood smears, at least 20 to 40-50 smears to have enough material for trying different stains. Have more people review smears taken at the same time and have material ready for doing PCR and polymerase chain reaction and perhaps for training others. Dried smears can stay the same for 20 plus years if stored safe in the box. Deep freeze the syringe with the rest of the sample can be used for PCR polymerase chain reaction or animal inoculation. Then coming to the another topic is LE cell test, that is lupus erythematosus cell test. LE cell, lupus erythematosus cell, is a neutrophil or macrophage that has phagocytized, that is engulfed, the denatured nuclear material of another cell. LE cell anaga ఏదేని ఒక తెల్ల రక్త కణము
తెల్లరక్త కణములోని కేంద్రక పదార్థము పూర్తిగా తన సహజత్వాన్ని కోల్పోయి ఏదేని ఒక న్యూట్రోఫిల్ ద్వారా లేదా మాక్రోఫేజ్ కణము ద్వారా జాంతవ భక్షణ చేయబడి కొత్తగా ఏర్పడినటువంటి కణాన్ని మనము ఎలీ సెల్ లేదా ల్యూపస్ ఎరిథిమాటోసస్ సెల్ అని పిలుస్తాము. ల్యూపస్ ఎరిథిమాటోసస్ సెల్ టెస్ట్ ఈజ్ మెజర్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏ స్పెషల్ సెల్ ఫౌండ్ మోస్ట్లీ ఇన్ పేషెంట్స్ విత్ సిస్టమిక్ ల్యూపస్ ఎరిథిమాటోసస్. సో ఈ సెల్ ఎలీ సెల్ టెస్ట్ అని పిలువబడేటువంటి ఈ పరీక్ష ఏదైతే ఉందో సిస్టమిక్ ల్యూపస్ ఎరిథిమాటోసస్ అని పిలువబడేటువంటి వ్యాధితోని బాధపడుతున్నటువంటి పేషెంట్లలో మనము ముఖ్యంగా గమనించడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు ద ప్రిన్సిపల్, యాంటీకోఆగులేటెడ్ బ్లడ్ ఈజ్ రొటేటెడ్ విత్ గ్లాస్ బీడ్స్ టు ట్రమటైజ్ ల్యూకోసైడ్స్. పేషెంట్స్ సీరం కంటైనింగ్ ఎల్ఈ ఫ్యాక్టర్ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ న్యూక్లియర్ మెటీరియల్ ఆఫ్ ల్యూకోసైడ్స్. ద న్యూక్లియర్ మెటీరియల్ ఈజ్ దెన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు an LE body which attracts neutrophils and engulfed by one of them. Buffy coat is stained with Leishman's stain and observed under high power objective. So ee LE cell test yokka principle ledha sutranni ganaka manam oka sari gamaninchinatlayite anticoagulated blood EDTA kalipinatvanti యాంటీకోఆగులెంట్ ఈడిటిఏ రక్త ప్రతిస్కందకము. సో ఈ ఈడిటిఏ కలిపినటువంటి బ్లడ్ను మనకు ఒక 4 నుండి 5 గ్లాస్ బీడ్స్ గాజు పూసలను కలిపి మనము బ్లడ్ రొటేటర్ పైన రొటేట్ చేసి వాటికి ట్రమటైజ్ వాటికి గాయపరిచినప్పుడు తెల్లరక్త కణాలను గాయపరిచినప్పుడు ఆ పేషెంట్ యొక్క సీరంలో కనుక ఎల్ఈ ఫ్యాక్టర్ కనుక ఉన్నట్లయితే ఆ కేంద్రకంలో ఉన్నటువంటి పదార్థాలు ల్యూకోసైట్స్ను ఆకర్షిస్తాయి. సో ఆ విధంగా ద న్యూక్లియర్ మెటీరియల్ ఈజ్ దెన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ యాన్ ఎల్ఈ బాడీ విచ్ అట్రాక్ట్స్ న్యూట్రోఫిల్స్ అండ్ ఎంగల్ఫ్డ్ బై వన్ ఆఫ్ దెమ్. బఫీ కోట్ ఈజ్ స్టెయిన్డ్ విత్ లీష్మ్యాన్ స్టెయిన్ అండ్ అబ్జర్వ్ అండర్ హై పవర్ ఆబ్జెక్టివ్. సో ఆ విధంగా ఆకర్షింపబడి ఆ కేంద్రక పదార్థంలో ఎల్ఈ బాడీగా రూపాంతరం చెంది ఆ ఎలీ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి న్యూట్రోఫిల్స్ వాటిని జాంతవ భక్షణ అనే ప్రక్రియ ద్వారా వాటిని అమాంతంగా మింగేస్తాయి. సో మరి ఈ మొత్తంగా ఉన్నటువంటి ఈ ఏర్పాటును మనము బఫీ కోట్లో అంటే లీష్మ్యాన్ స్టెయినింగ్ చేసిన తర్వాత మైక్రోస్కోప్లో హై పవర్ ఆబ్జెక్టివ్ అంటే 145x మనం గమనించడానికి వీలవుతుంది. సో ఫార్ టు డూ దిస్ టెస్ట్ what are the material we may require means materials required centrifuge tubes glass beads rubber bungs microscope glass slides test tubes Leishman stain centrifuge microscope blood mixing rotor or vortex mixer. So mari ee pariksha nirvahinchadaniki manaku kavalsinatuvanti vastuvulu ledha padarthalu emiti ante centrifuge tubes glass beads rubber bungs మైక్రోస్కోప్ గ్లాస్ లైట్స్ టెస్ట్ ట్యూబ్స్ లీష్మ్యాన్స్ అద్దకము సెంట్రిఫ్యూజ్ మైక్రోస్కోప్ బ్లడ్ మిక్సింగ్ రోటార్ లేదా వర్టెక్స్ మిక్సర్. దెన్ కమింగ్ టు ద ప్రొసీజర్, మరి ఈ పరీక్షను ఏ పద్ధతిలో నిర్వహించాలి, ఈ పరీక్షను నిర్వహించేటటువంటి విధానం ఏమిటి అంటే take about 5 ml of EDTA blood in a test tube, add 5 glass beads and stopper the tube, rotate on a blood mixing rotor at 50 rpm for 30 minutes, place the tube at 37 degrees Celsius for 10 minutes, transfer the blood to a Wintrobe tube, centrifuge Wintrobe at 3000 rpm for 30 minutes, remove hemolyzed serum, then remove carefully and buffy coat, make smears of the buffy coat on clean and dry glass slides, fix the air,
డ్రైడ్ స్మియర్స్ ఇన్ మిథనాల్, స్టెయిన్ బై యూజింగ్ లీష్మాన్ స్టెయిన్స్, లీష్మాన్ స్టెయినింగ్ సొల్యూషన్, స్క్రీన్ అండర్ హై పవర్, అండర్ అబ్జర్వ్ స్పెసిఫిక్ ఏరియాస్ అండర్ ఆయిల్ ఇమర్షన్ ఆబ్జెక్టివ్, అబ్జర్వ్ ఎట్లీస్ట్ 500 సెల్స్ టు గివ్ ఏ నెగటివ్ రిపోర్ట్. సో ఈ మరి ఈ పరీక్షను చే విధానాన్ని కనుక మనం ఒకసారి గమనించినట్లయితే ఈడిటిఏ, దట్ ఈస్ ఇథిలీన్ డయామైనో టెట్రాఎస్టిక్ యాసిడ్ అంటారు, ఇది ఒక యాంటీకోవాగులెంట్ రక్త ప్రతిస్కందకము. ఈ రక్త ప్రతిస్కందకము కలిగి ఉన్నటువంటి ఒక పరీక్ష నాళికలోకి 5 మిల్లీలీటర్ల బ్లడ్ను తీసుకోవాలి. దానికి 5 గ్లాస్ బీడ్స్ అంటే గాజుతో తయారు చేయబడినటువంటి పూసలను కలిపి దానికి ఆ పరీక్ష నాళికకు ఒక బిరడాను బిగించాలి. తర్వాత ఈ టెస్ట్ ట్యూబ్ని బ్లడ్ని రొటేటార్ పైన ఉంచి బ్లడ్ మరియు ఈ యాంటీకోగ్లెంట్ గ్లాస్ బీడ్స్ బాగా కలిసిపోయే విధంగా 50 రౌండ్స్ పర్ మినిట్ స్పీడ్తోని మనము 30 మినిట్స్ దానిపైన రొటేట్ చేయాలి. తర్వాత 30 నిమిషాల తర్వాత ఆ పరీక్ష నాళికలను తీసి 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 10 నిమిషాలు ఉంచాలి. తర్వాత ట్రాన్స్ఫర్ ద బ్లడ్ టు ఏ వింట్రోబ్ ట్యూబ్. సో ఈ వింట్రోబ్ ట్యూబ్ను మనము వింట్రోబ్ పద్ధతిలో ఈఎస్ఆర్ను అంచనా వేయటకు మరియు వింట్రోబ్ పద్ధతిలో పీసీవి, దట్ ఈస్ ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ను కనుక్కొనటకు మనం ఉపయోగిస్తాము. సో ఆ వింట్రోబ్ ట్యూబ్ను తీసుకొని ఆ బ్లడ్ను మొత్తంగా మన వింట్రోబ్ ట్యూబ్లోకి మార్చాలి. సో మార్చిన తర్వాత ఈ వింట్రోబ్ ట్యూబ్స్ని 3000 రౌండ్స్ పర్ మినిట్ 30 మినిట్స్ సెంట్రిఫ్యూగేషన్ చేయాలి. దెన్ రిమూవ్ హిమోలైజ్డ్ సీరం, దెన్ రిమూవ్ కేర్ఫుల్లీ ద బఫీ కోట్. సో ఇప్పుడు హిమోలైజ్ చేయబడినటువంటి సీరంను తొలగించాలి. ఆ తర్వాత జాగ్రత్తగా బఫీ కోట్ను కూడా సెపరేట్ చేసి శుభ్రంగా పొడిగా ఉన్నటువంటి గ్లాస్ స్లైడ్స్ గాజు పలకలపైన మనము ఆ బఫీ కోట్ను వేసి స్మియర్స్గా తయారు చేయాలి. ఆ స్మియర్స్ గాల్లో ఆరిన తర్వాత వాటిని మనము మిథనాల్ ద్రావణంలో ఫిక్సేషన్ చేయాలి. తర్వాత లీష్మాన్ స్టెయినింగ్ చేసి మైక్రోస్కోప్లో మొదట 40x లో, దట్ ఈజ్ అండర్ హై పవర్లో, తర్వాత ఆయిల్ ఇమర్షన్ లెన్స్లో అబ్జర్వ్ చేయాలి. సో ఆ విధంగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ ఎలీ సెల్స్, లూపస్ ఎరిథిమాటోసస్ సెల్స్ ఏమన్నా ఉన్నాయా మనం గమనించాలి. సో సెల్స్ను గమనించినట్లయితే మనము ఎలీ సెల్ టెస్ట్ ఈజ్ పాజిటివ్ అని ఇస్తాము రిపోర్ట్. ఆ విధంగా కాకుండా ఎలీ సెల్స్ కనుక మనం గమనించినట్లయితే తక్కువలో తక్కువ 500 తెల్ల రక్త కణాలను మనం గమనించి 500 తెల్ల రక్త కణాలలో ఎట్లాంటి ఈ ఎలీ సెల్స్ను మనం గమనించినట్లయితే అప్పుడు మాత్రమే నెగటివ్ రిపోర్టును ఇవ్వాలి. దెన్ కమింగ్ టు ద క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఎలీ సెల్ టెస్ట్. సో మరి ఈ సెల్, ఎలీ సెల్ టెస్ట్ యొక్క ప్రాధాన్యత ఏమిటి, మరి ఇది ఏ విధంగా మనకు డయాగ్నోసిస్లో, వ్యాధి నిర్ధారణలో ఉపయోగపడుతుంది, ఏ వ్యాధులలో ఈ టెస్ట్ పాజిటివ్గా ఉంటుంది అని అంటే, సిస్టమిక్ ల్యూపస్ ఎరిథిమాటోసస్, దాన్నే ఎస్ఎల్ఈ అంటారు. ఈ ఎస్ఎల్ఈ అనేది ఒక కనెక్టివ్ టిష్యూ డిజార్డర్, ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని కూడా అంటారు. సో కనెక్టివ్ టిష్యూస్కి వచ్చేటటువంటి డిజార్డర్. సో కనెక్టివ్ టిష్యూ ఈజ్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ టిష్యూ. ఆల్రెడీ మనం టిష్యూస్ 4 టైప్స్ అని చదువుకున్నాము. ఆ 4 టైప్స్లో ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, నర్వస్ టిష్యూ, మస్కులార్ టిష్యూ అని టిష్యూస్ 4 రకాలుగా ఉంటాయని చదువుకున్నాము. అయితే ఈ సిస్టమిక్ ల్యూపస్ ఎరిథిమాటోసస్ అని పిలువబడేటటువంటి వ్యాధి ఈ కనెక్టివ్ టిష్యూస్కి ముఖ్యంగా వచ్చేటటువంటి వ్యాధి. ఈ వ్యాధి ముఖ్యంగా స్త్రీలలో కనబడుతూ ఉంటుంది. జనరల్గా 15-35 ఏజ్ గ్రూప్లో ఈ వ్యాధి కనబడుతుంది.
సో అట్లాంటి ఈ వ్యాధిని మనం నిర్ధారణ చేయడం కోసం డయాగ్నోస్ చేయడం కోసం ఈ ఎలీసెల్ టెస్ట్ను ఉపయోగిస్తారు. ఇవే కాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్, పెయిన్ అండ్ స్వెల్లింగ్ ఆఫ్ ద స్మాల్ జాయింట్స్ ఇస్ ద మెయిన్ సిమ్టమ్ ఇన్ దిస్ డిసీజ్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు ఈ చిన్న కీళ్ళకి, కీళ్ళల్లో వాపు మరియు నొప్పి ముఖ్యంగా ఉంటుంది. సో ఈ వ్యాధి లక్షణాలు కలిగినటువంటి దాన్ని మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. ఈ వ్యాధిలో కూడా ఈ ఎలీసెల్ టెస్ట్ పాజిటివ్గా ఉంటుంది. దెన్ అదేవిధంగా డెర్మాటో మయోసైటిస్, ఏ డిసీజ్ మార్క్డ్ విత్ మజిల్ వీక్నెస్ అండ్ డిస్టింక్టివ్ స్కిన్ ర్యాష్. సో కండరాలలో బలహీనత ఏర్పడి చర్మం పైన ర్యాష్ వస్తూ ఉంటుంది. సో ఈ వ్యాధిని డెర్మాటో మయోసైటిస్ అని అంటారు. ఈ వ్యాధిలో కూడా ఈ ఎలీసెల్ టెస్ట్ అనేది పాజిటివ్గా ఉంటుంది. ఇదే కాకుండా క్రానిక్ హెపటైటిస్, క్రానిక్ హెపటైటిస్ ఇట్ ఈస్ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లివర్ దట్ లాస్ట్ ఎట్లీస్ట్ 6 మంత్స్. సో క్రానిక్ హెపటైటిస్ అంటే, క్రానిక్ అంటే దీర్ఘకాలంగా, హెపటైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లివర్. కాలేయానికి ఇన్ఫెక్షన్ కనుక సోకినట్లయితే దాన్ని మనము హెపటైటిస్ అంటాము. సో ఈ కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకి 6 నెలలకు పైగా ఆ వ్యాధితోని బాధపడుతున్నట్లయితే మనం దాన్ని క్రానిక్ హెపటైటిస్ అంటాము. ఈ క్రానిక్ హెపటైటిస్ కండిషన్లో కూడా ఈ ఎలీసెల్ టెస్ట్ అనేది పాజిటివ్గా ఉంటుంది. సో ఈ విధంగా ఈ 4 వ్యాధులైనటువంటి సిస్టమిక్ ల్యూపస్ ఎరిథిమాటోసస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, డెర్మాటోమయోసైటిస్, క్రానిక్ హెపటైటిస్ మొదలగు వ్యాధులలో మనం ఈ వ్యాధులను నిర్ధారణ చేయడానికి ఈ ఎలీసెల్ టెస్ట్ను ఉపయోగిస్తారు. ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ వాట్ ఈస్ బఫీకోట్ ప్రిపరేషన్, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ బఫీకోట్ ప్రిపరేషన్, రైట్ ద ప్రిన్సిపల్ ఇన్ ఎలీసెల్ టెస్ట్, రైట్ ద ప్రొసీజర్ ఫార్ ఎలీసెల్ టెస్ట్, వాట్ ఈస్ ద క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎలీసెల్ టెస్ట్. సో ఈ టాపిక్ నుండి కొన్ని షార్ట్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. సో ఆ షార్ట్ క్వశ్చన్స్లలో బఫీకోట్ తయారీ అంటే ఏమిటి, ఒక పేషెంట్ లేదా ఒక రోగి నుండి రక్తపు నమూనాను తీసుకొని ఆ రక్తపు నమూనాకు ఈడిటిఏ యాంటీకోఆగ్లెంట్ కలిపి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు పరీక్ష నాళికలో పైభాగంలో ఒక పసుపు వర్ణంలో ఒక విభాగం ఏర్పడుతుంది, మరియు ఆ పరీక్ష నాళిక యొక్క అడుగు భాగంలో ఎరుపు రంగులో ఒక విభాగం ఏర్పడుతుంది. ఈ 2 విభాగాలకి మధ్యలో తెలుపు రంగులో ఒక విభాగం ఏర్పడుతుంది. ఆ తెల్లటి విభాగాన్నే మనం బఫీకోట్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ బఫీకోట్లో ముఖ్యంగా తెల్ల రక్త కణాలు మరియు రక్త ఫలికికలు ఉంటాయి. సో ఈ విధంగా ఈ బఫీకోట్ను తయారు చేసే విధానాన్ని మనం బఫీకోట్ తయారీ అని అంటారు. బఫీకోట్ తయారీ యొక్క ఉపయోగమును తెలుపుము. సో ఈ బఫీకోట్ ఎందుకు తయారు చేయాలి, దాని యొక్క ఉపయోగం ఏమిటి అంటే, ఈ బఫీకోట్ తయారీ ద్వారా రక్తంలో ఉన్నటువంటి పరాన్న జీవులను, ముఖ్యంగా మలేరియల్ పారాసైట్, అదేవిధంగా ఫైలేరియల్ పారాసైట్, ఫైలేరియా పరాన్న జీవి, ఇవే కాకుండా ట్రిపనోసోమియాస్ అండ్ లీష్మానియాస్, సో మొదలగు రక్తంలో ఉండేటటువంటి పరాన్న జీవులన్నీ కూడా మనము ఈ బఫీకోట్ ప్రిపరేషన్ తయారీ ద్వారా గుర్తించడానికి వీలవుతుంది. దెన్ కమింగ్ టు ద 3rd వన్ ఈజ్ ఎలీసెల్ పరీక్షలో గల సూత్రాన్ని తెలుపుము. సో ఎలీసెల్ పరీక్షలో గల సూత్రాన్ని తెలుపుము అని అడిగినప్పుడు యాంటీకోఆగులెంట్ అయినటువంటి ఈడిటిఏ రక్త ప్రతిస్కందకం కలిపినటువంటి రక్తాన్ని గ్లాస్ బీడ్స్, గాజు పూసలు కలిపినటువంటి రక్తంతో కలిపి దాన్ని మనము తెల్లరక్త కణాలు
ట్రమటైజ్ అంటే తెల్లరక్త కణాలు గాయపడే విధంగా మనము దాన్ని రోటర్ పైన బ్లడ్ రోటర్ పైన ఉంచి రొటేషన్ జరపాలి. సో ఆ విధంగా రొటేషన్ జరిపిన తర్వాత ఆ పేషెంట్ సీరంలో కనుక ఎల్ఈ ఫ్యాక్టర్ కనుక ఉన్నట్లయితే ఈ ఎల్ఈ ఫ్యాక్టర్ గాయపడినటువంటి తెల్లరక్త కణాలను అట్రాక్ట్ చేస్తుంది. సో అట్రాక్ట్ చేసి ఆ న్యూక్లియర్ మెటీరియల్లో ఆ తెల్లరక్త కణంలోని కేంద్రక పదార్థంలో మార్పులు వచ్చేసి అది ఎల్ఈ బాడీగా మారుతుంది. సో ఇది తన సహజత్వాన్ని కోల్పోయి ఎల్ఈ బాడీగా మారినటువంటి ఈ న్యూట్రోఫిల్ కణం ఏదైతే ఉందో రక్త ప్రవాహంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆరోగ్యవంతమైనటువంటి న్యూట్రోఫిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఆరోగ్యవంతమైనటువంటి న్యూట్రోఫిల్ కణము ఈ ఎల్ఈ బాడీని అమాంతంగా మింగేస్తుంది. ఆ విధానాన్నే మనము ఫాగోసైటోసిస్ లేదా జాంతవ భక్షణ అంటారు. సో మరి ఈ జాంతవ భక్షణ ఈ మొత్తం విధానాన్ని మనం బఫీ కోట్ ప్రిపరేషన్లో గమనించవచ్చు. దీన్ని గమనించడానికి మనము లిష్మాన్ స్టెయినింగ్ ప్రొసీజర్లో ఇవన్నీ గుర్తించడానికి వీలవుతుంది. దెన్ ఎలీసెల్ పరీక్ష విధానం రాయండి. సో మనం ముందు చదువుకున్నట్లుగా పేషెంట్ నుండి బ్లడ్ను సేకరించి దాన్ని ఒక క్రమ పద్ధతిలో ప్రాసెస్ చేసి మినిమంగా తక్కువలో తక్కువ 500 తెల్లరక్త కణాలను మనము గమనించి ఆ 500 తెల్లరక్త కణాలలో కూడా మనకు ఎట్లాంటి ఈ ఎల్ఈ సెల్స్ను లేనట్లుగా గుర్తించినప్పుడు మాత్రమే మనము నెగటివ్గా రిపోర్ట్ ఇవ్వాలి. దెన్ కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద క్లినికల్ సిగ్నిఫికెన్స్, ఎల్ఈ సెల్ పరీక్ష యొక్క క్లినికల్ ప్రాముఖ్యత ఏమిటి, ఈ ఎల్ఈ సెల్ పరీక్ష ఎందుకు జరిపించాలి అనంటే ముఖ్యంగా కొన్ని వ్యాధులలో ఈ ఎల్ఈ సెల్స్ను మనం గుర్తించడం జరుగుతుంది. ఆ వ్యాధులు ఏమిటి అంటే సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమాటోసస్, ఎస్ఎల్ఈ అంటారు, దెన్ అదే కాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు, దెన్ డెర్మాటో మయోసైటిస్ అంటారు, అనదర్ వన్ ఈస్ క్రానిక్ హెపటైటిస్ మొదలగు వ్యాధులలో మనము ఈ ఎల్ఈ సెల్స్ను గుర్తించడం జరుగుతుంది. ఈ ఎల్ఈ సెల్స్ను గుర్తించడం ద్వారా ఈ పైన చెప్పబడినటువంటి వ్యాధులను మనం నిర్ధారించడానికి వీలవుతుంది. కాబట్టి ఈ ఎల్ఈ సెల్ను మనము ల్యాబ్లో నిర్వహించడం జరుగుతుంది. సో ఈ పాఠ్యాంశం నుండి సాధారణంగా షార్ట్ క్వశ్చన్స్ అయినటువంటి 2 మార్క్స్ క్వశ్చన్సే వస్తాయి. సో కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్కే ప్రిపేర్ కండి. మరియు ఇది అరుదుగా మనం గమనించేటటువంటి వ్యాధి కాబట్టి మీకు వీలున్నప్పుడు ఈ ఎల్ఈ సెల్స్ను గమనించండి. ఎందుకంటే ఇది రొటీన్గా మనం మామూలుగా అన్ని ల్యాబ్లలో ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేటటువంటి టెస్ట్ కాదు, చాలా అరుదుగా వచ్చేటటువంటి టెస్ట్. కాబట్టి ఈ టెస్ట్ను వీలైనప్పుడు మీరు గమనించడం ద్వారా ఒక ఆ వ్యాధి పైన ఈ పరీక్ష విధానం పైన ఒక అవగాహన ఏర్పరచుకోవడానికి వీలవుతుంది. ముఖ్యంగా ఎల్ఈ సెల్ బఫీకోట్ అయితే మామూలుగా రొటీన్గా మన ల్యాబ్లలో చేస్తూ ఉంటారు. నార్మల్ స్మియర్ ప్రిపరేషన్స్ కంటే బఫీకోట్ ద్వారా చాలా అక్యురేట్ రిజల్ట్స్ను మనం పొందడానికి వీలవుతుంది. బఫీకోట్ ప్రిపరేషన్స్ రెగ్యులర్గా చాలా ల్యాబ్స్లలో చూస్తాము, కానీ ఎల్ఈ సెల్ టెస్ట్ మాత్రము చాలా అరుదుగా చేస్తుంటాం. కాబట్టి వాటిపైన మనం అవగాహన పెంచుకోవడం ద్వారా ఒక మంచి ల్యాబ్ టెక్నీషియన్స్గా తయారు కావడానికి వీలవుతుంది. ప్లీజ్ గో త్రూ దిస్ టాపిక్. థ్యాంక్ యూ.